Hi friends, welcome to our channel. So, ee roju nenu capsicum tomato soup chestunnanandi. Idi weight loss recipe meta. Already oka weight loss recipe nenu cheppanu kada, adi 3 days follow avvannanu kada. So, next 3 days ee weight loss recipe ni meeru follow avandi. Oka pedda capsicum teeskovali. Next 10 nunchi 15 tomatoalu teeskovalandi. Oka ullipay. ఒక ఉల్లిపాయ కానీ రెండు ఉల్లిపాయలు కానీ మీరు తీసుకొచ్చండి. సో నేనైతే 3 డేస్కి వండేసుకుంటున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు, ఒక క్యాప్సికమ్, ఒక 15 టమాటాలు తీసుకున్నానండి. సో మీరు ప్రతిరోజు వండుకోవాలంటే ఒక చిన్న క్యాప్సికమ్ కొనుక్కోండి. ఒక చిన్న క్యాప్సికమ్, 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ వేసుకొని మీరు చేసుకొచ్చండి. సో ఇది చాలా మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి. సో మీరు వన్ డే ఈ సూప్ని తీసుకొని మార్నింగ్ ఒక కప్ అన్ను, ఈ ఆఫ్టర్నూన్ ఒక కప్ రైస్ విత్ దిస్ సూప్, నెక్స్ట్ ఈవినింగ్ 7 ఒక కప్ రైస్ అండ్ ఈ సూప్ వేసుకొని మీరు తినండి. కాకపోతే ఈ సూప్లో మనం ఆయిల్ వేయం కదా. ఈ విధంగా తినడం వల్ల మీరు పర్ డే 500 గ్రామ్స్ వెయిట్ అనేది తగ్గుతారండి. 500 గ్రామ్స్ వెయిట్ అనేది కంపల్సరీ తగ్గుతారండి. సో 3 డేస్కి మీరు 1.5 to 2 kgs వరకు తగ్గే ఛాన్సెస్ ఉందండి. ఈ 1.5 to 2 kgs అనేది నా బాడీ బట్టి నేను మీకు చెప్తాను అన్నమాట. మీరు ఇంకా ఎక్కువ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా అన్నెసెసరీ డీప్ ఫ్రై ఐటమ్స్ అవి తినకూడదు. నెక్స్ట్ జంక్ ఫుడ్ బయట ఏమీ తినకూడదండి. ఒకవేళ మీకు ఈవినింగ్ క్రేవింగ్స్ వచ్చి ఆకలేస్తుంది అనుకోండి, మీరు నేను ఆల్రెడీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, మొన్న గులాబీ శనగలు చాట్ ఒకటి చేశాను కదా, కాబూలీ శనగలు చాట్ అది ఒకటి, నెక్స్ట్ స్వీట్ కార్న్ రెసిపీ ఒకటి చేశానండి. సో ఈ రెండు మీరు చేసుకొని చక్కగా ఈవినింగ్ మీరు తినండి. నేను మొన్న ఏంటి ఎలా ఫాలో అయ్యానంటేనండి, ఈవినింగ్ 5 కల్లా మొత్తం డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తుంది అనమాట. స్పార్క్లో వెనిలా మేడం 5 కల్లా వాళ్ళని ఇంకా 5 తర్వాత ఇంకేం తినొద్దు అని చెప్తుందంట. నేను కూడా 5 లోపలే నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసి 5 నుంచి ఇంకా మళ్ళీ మార్నింగ్ వరకు ఏమీ తినలేదండి. సో దానివల్ల ఇంకా బాగా వెయిట్ తగ్గుతున్నాను. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఈ మధ్యనే. సో మీరు ఈ విధంగా 5 కల్లా అవగొట్టేయండి మీ డిన్నర్ కూడా. చెప్తున్నాను కదా కంపల్సరీ మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో ఒకవేళ మీకు స్పార్క్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా మేడం ఇంకా చాలా వీడియోస్ కూడా తీస్తున్నారండి. ఆవిడ వీడియోస్ ఫాలో అవ్వి చక్కగా మీరు వెయిట్ అనేది తగ్గచ్చండి. సో ఈ విధంగా మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలండి. వెయిట్ లాస్లో ఎక్కువ యూరిన్ పాస్ అవుతేనే మనం వెయిట్ అనేది రిడ్యూస్ అవుతాం అన్నమాట. లోపల ఉన్న టాక్సిన్స్, ఫ్యాట్ అన్నీ యూరిన్ ద్వారా ఎలిమినేట్ అయిపోతాయండి. అదొకటి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్ అనేది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగడం, లేకపోతే 1 స్పూన్ ఘీ తాగినా పర్వాలేదు అన్నమాట. అంటే మీరు చూసుకోండి, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగి మళ్ళీ మీరు వెయిట్ తగ్గుతున్నారా లేదా అని తర్వాత చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం చక్కగా వెజిటబుల్స్ అన్నీ మనం కట్ చేస్తాం కదండి. సో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేను కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, పుదీనా కూడా వేసుకున్నానండి. ఓకేనండి. ఇవన్నీ మనం గ్రైండర్లో తీసుకోవాలన్నమాట. ఇవన్నీ గ్రైండర్లో తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయ వేయలేదన్నమాట. ఆల్రెడీ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయే కదా, ఇంకొక పచ్చిమిరపకాయ ఎందుకు? ఆ తర్వాత నేను చెప్పాను కదండి, ఇది మొరింగా, నెక్స్ట్ జీలకర్రతో చేసిన పొడి అన్నమాట. మొరింగా జీలకర్రతో చేసిన పొడి, ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని గ్రైండ్ చేస్తాను అనమాట. సో గ్రైండ్ చేసేసిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇంకా నేను ఉప్పు కలపలేదండి. ఉప్పు అది తర్వాత కలుపుతాను అనమాట. మనం ఏ బౌల్లో కుక్ చేస్తామో ఆ బౌల్లోకి ఇది మొత్తం తీసేసుకోవాలండి. ఇది హైలీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు హెల్త్ అనేది పాడవదు, మంచి గ్లో వచ్చేస్తారండి. ఇది కానీ 3 డేస్ తీసుకుంటే ఫేస్ అంతా బబ్లీగా గ్లోగా అవుతుందండి. చాలా మంచి గ్లో అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మీరు హెల్దీగా కూడా ఉంటారు ఇది తీసుకోవడం వల్ల. చాలా మంచి రెసిపీ అండి ఇది. ఆ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేసాను నేను. టర్మరిక్ పౌడర్ వేసి కొంచెం సాల్ట్ వేసాను. నెక్స్ట్ కారం మీకు నచ్చినంత వేసుకోండి, ఎక్కువ వేయకపోవడమే బెస్ట్. ఇదేంటంటే నేను రెడ్ చిల్లీస్ని బాగా వేపి దాన్ని పొడిని చేసేసాను అన్నమాట.
అది వేసుకున్నానండి. చాలా బాగా పనిచేస్తుందండి వెయిట్ లాస్ అవ్వడానికి. నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో చింతపండు కూడా నేను వేసి, ఇట్ ఈజ్ ఎ హైలీ న్యూట్రిషన్ సూప్ అండి. సో మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటే వెయిట్ తగ్గుతారు. ఫాలో అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.